ప్రియులరా, ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా దేవుని యొక్క వర్తమానములను వీక్షిస్తూ ఆత్మీయముగా బలపడుచు, అలాగే కొన్ని సలహాలు, సూచనలు, ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయచ్చు నా సహోదరి సహోదరులకు నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. పరిశుద్ధ గ్రంథములో ఈ దినము దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినటువంటి పావురమును గురించి మీ ముందు ఉంచాలని నేను ఆశపడుచున్నాను. పరమగీతములలోనికి వద్దాం. పరమగీతములు 2వ అధ్యాయము 14వ వచనములో వ్రాయబడినటువంటి మాటను చదువుకుందా. బండ సందులలో ఎగురు నా పావురమా, ఏటు వీటులను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్మో, నీ స్వరము నాకు వినబడనిమ్మో. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు పావురమా అని పిలువబడి బండ సందులలో ఎగిరేదిగా ఉన్నది, పేటు బీటలను ఆశ్రయించిన పావురముగా ఉన్నది. ఈ పావురము నుండి ప్రాణప్రియుడు కోరుకుంటున్నది, నీ స్వరము నాకు వినబడనిమ్మో, నీ ముఖము నాకు కనబడనిమ్మో. బండ సందులలో ఎగురుచూ ఉన్నప్పుడు మాటి మాటికి ప్రాణప్రియునికి స్వరమును వినిపింపచేసిన పావురం. బండ సందులలో ఎగురుచూ ఉన్నప్పుడు, పేటు బీటలను ఆశ్రయించినప్పుడు, మాటి మాటికి తన యొక్క ముఖమును ప్రాణప్రియునికి కనుపరిచిన పావురం. అటువంటి పావురము దేవుని వాక్యములో పరిశీలన చేస్తే ఏంటి ఆ బండ సందులు, ఏంటి ఆ పేటు బీటలు? దేవుని వాక్యమును మనం చూద్దాం. 129వ కీర్తనలోనికొద్దా. 129వ కీర్తన 3వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ వ్రాయబడినటువంటి మాట, దున్నవారు నా దీపును దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. చూడండి, చాళ్లు చాళ్లుగా దున్నబడినటువంటి క్రీస్తు ప్రభువు యొక్క శరీరం, అతి కర్కశమైనటువంటి హృదయములతో సైనికులు, రోమా సైనికులు కుడి భుజము మీద 13 కొరడా దెబ్బలు, ఎడమ భుజము మీద 13 కొరడా దెబ్బలు, వీపు పైన మరి 13 కొరడా దెబ్బలు, 39 కొరడా దెబ్బల చేత గాయపరచబడి చీల్చబడిన గాయములు, చితికిన గాయములు. అలాగుననే ప్రియులరా, నలిగిన శరీరము అట్టి గాయములలో నుండి పుట్టిన పావురము, అట్టి రక్తములో నుండి ఆ రక్తములో మునిగి ఎగిరినటువంటి పావురము. దేవుని వాక్యమును అనుసరించి రెక్కలు చాపి ప్రభుతో ఎగరవలసినటువంటి దానవు, ఏలియావలే ప్రభు వైపు ఎగరవలసిన దానవు, నిష్కపటమైన పావురమా, నిష్కళంకమైన పావురమా, పరిశుద్ధమైన పావురమా. ఎందుకని ప్రభు వైపు ఎగరలేకపోవచ్చు ఉన్నా? ఎందుకని పైకి ప్రాణప్రియుడున్న స్థానమునకు ఎగరలేకపోవచ్చు ఉన్నావు? అలసట లేకుండా ఎగిరిన జీవితము, సొమ్మసిల్లకుండా ప్రాణప్రియుని వైపు ఎగిరి ప్రాణప్రియునికి మాటి మాటికి ముఖ దర్శనము చేసుకొనిన జీవితము, ఇప్పుడు ఎందుకని అలసిపోవచ్చు ఉన్నావు? ఇప్పుడు ఎందుకని సొమ్మసిల్లుచు ఉన్నావు? ఇప్పుడు ఎందుకని ప్రాణప్రియుని వైపు ప్రయాణము చేయుటకు మాటి మాటికి ఇష్టపడలేకపోవచ్చు ఉన్నావు? జాగ్రత్తగా గమనం చేసుకుందాం. మత్తయి సువార్తలో మనం గమనం చేసినట్లయితే 10వ అధ్యాయం 16వ వచనములో వ్రాయబడినటువంటి మాట, ఇదిగో పావురముల వలె నిష్కపటులు నయ్యుండండి. ఒకప్పుడు కపటము లేని దానవుగా ఉన్నావు ఆయన ఎదుట, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు? ఒకప్పుడు మాటి మాటికి ప్రాణప్రియుని ముఖ దర్శనము కొరకు ప్రయాస పడినటువంటి దానవు, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు?
దేవుని వాక్యము సెలవిస్తున్నది పరమ గీతములు రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనమును మనం ధ్యానం చేసినట్లయితే ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడుచున్నది ఇదిగో అతడు వచ్చుచున్నాడు ఒకప్పుడు ఇలా చెప్పినది ఆలకించండి నా ప్రియుని స్వరం వినబడుతున్నది అని ఒకప్పుడు చెప్పిన మాట ప్రియుని స్వరమును వింటూ తన స్వరమును ప్రియునికి వినిపింప చేయుచు ఎంత శ్రేష్టమైనటువంటి సంబంధమును కలిగిన పావురం ప్రియులారా. కాబట్టి బండ సంధులలో నివసించుచు మాటి మాటికి దాని శ్రమంతటిని బండకు తెలియచేసుకొనిన పావురం, మాటి మాటికి దాని దుఃఖ స్వరమును బండకు వినిపింప చేసిన పావురం. దేవుని వాక్యము వింటున్న ప్రియ బిడ్డ, మొదటి మూలుగులు ఏమైపోయినాయి? మొదటి దినములలో ఉన్నటువంటి విశ్వాసం ఏమైపోయినది? మొదటి దినములలో ఉన్న కన్నీళ్లతో కూడినటువంటి ప్రార్థన మెట్టు ఏమైపోయినది? మాటి మాటికి ప్రభువును ఆశ్రయించినటువంటి పరిస్థితులు ఏమైపోయినాయి? ఒక్కసారి గమనం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో గమనం చేస్తే 104వ కీర్తన 29వ వచనములో వ్రాయబడినటువంటి మాటను మనము చూద్దాం. నీవు ముఖమును మరుగు చేసుకొనగా అవి కలతపడును. చూడండి, జలచరములు నీటి అడుగు భాగములో నివసించేటువంటి చేపలు ఏం చేస్తూ ఉన్నాయట? అవి ఉదయకాలమే ప్రాణప్రియుని యొక్క ముఖ దర్శనము కొరకు ఆ యొక్క అడుగు భాగము నుండి పై భాగమునకు వచ్చి ప్రాణప్రియుని ముఖ దర్శనము కొరకు ఎదురు చూస్తుందట. అలా చూసిన ప్రాణప్రియుని ముఖ దర్శనము జరగకపోతే అవి కలత చెంది మౌనమైపోతున్నాయట. మరి నోటి మాటతో సృష్టింపబడినటువంటి జలచరములే ఈ రీతిగా దేవుని ముఖ దర్శనము జరగకపోతే కలత చెందుతూ ఉన్నప్పుడు ఒక్క ప్రశ్న వేచున్నాను. నీవు దేవుని స్వరము విని ఎంతకాలం అయిపోయింది? దేవుని వాగ్దానమును పొందుకొని ఎంతకాలం అయిపోయింది? ఒక శ్రేష్టమైన దర్శనమును చూసి ఎంతకాలం అయిపోయింది? ఓ శ్రేష్టమైన కలను చూసి ఎంతకాలం అయిపోయింది? ప్రభువుతో మాట్లాడే సమయమును దుష్టుడు దొంగిలిస్తా ఉన్నాడు. ప్రభువుతో గడిపే సమయమును దుష్టుడు దొంగిలిస్తా ఉన్నాడు. ప్రభు మీద ఉన్న ప్రేమ తగ్గిపోతూ వస్తా ఉన్నది. అందుకే వాక్యం సెలవిస్తా ఉన్నది, నీవు మొదట ఉండిన ప్రేమను నీవు మరిచిపోయావు అని. మొదట ఉన్న ప్రేమను నీవు విడిచిపెట్టేశావు అని వాక్యం సెలవిస్తా ఉన్నది. పడద్రోయబడిన జీవితాలైపోతున్నాయి. ఆత్మీయ జీవితాలు, విశ్వాస జీవితాలు దిగజారిపోయినటువంటి జీవితాలైపోతున్నాయి. 143వ కీర్తన 7వ వచనంలో ఒక మాటను మనము ధ్యానం చేద్దాం. ఆ మాటను చూద్దాం. యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నది. చూడండి, నేను సమాధిలోనికి దిగు వారి వలె కాకుండునట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకుము. సమాధిలోనికి దిగువాని వలె అయిపోతానయ్యా నీ ముఖ దర్శనం నాకు జరగకపోతే. ఎంత చూడండి, ఎంత ఆటంకము లేకుండా, ఏ అడ్డుబండ లేకుండా ముఖాముఖి దర్శనములు జరిగినటువంటి ఆ మొదటి మెట్టులో నీవు ఎగరగలిగిన పావురం అవ్వాలి. ఎందుకనగా ఆయన పిలుస్తూ ఉన్నారు, నా పావురము నా నిష్కళంకురాలు ఒక్కతే, ఆమె తన కన్న తల్లికి ముద్దు బిడ్డ అని కూడా వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇదిగో స్త్రీలందరూ ఆమెను చూచి ధన్యురాలంటారు అని కూడా వాక్యం సెలవిస్తా ఉన్నది. నా పావురము నా నిష్కలంకురాలు ఒక్కతే. ఎంత ప్రత్యేకత ఇచ్చారు ప్రాణప్రియుడైన ప్రభువు నీ విశ్వాస జీవితానికి, నీ ప్రార్థన జీవితానికి, నీ పరిశుద్ధమైన జీవితానికి ఎంత ప్రత్యేకతనిచ్చి నా పావురము అని ఎంత సన్నిహితమైనటువంటి చక్కటి పదజాలం ఉపయోగించారో. ఆమె
వేటును పోగొట్టేసుకుంటున్నాం. యూదా ఇస్కరియోతు లాంటి మనసు తెచ్చుకొని ఆ మెట్టును పోగొట్టేసుకుంటున్నాం. ఒకప్పుడు బండ సందులలో ఎగిరిన దానవు దేవుని స్వరము మాటి మాటికి నీ స్వరము దేవునికి వినిపించిన దానవు ఇప్పుడు ఎందుకని ముఖమును మరుగు చేసుకుంటున్నావు? ఇప్పుడు ఎందుకని నీ స్వరమును దేవునికి వినిపించలేకపోతున్నావు? ఎందుకని దేవుని ఆశ్రయించుటలో వెనుక తీస్తూ ఉన్నావు? ఇప్పుడు ఎందుకు మౌని అయిపోయావు? ప్రాణప్రియుడు పదే పదే కోరుకుంటున్నారు నిన్ను. నీ స్వరము మధురమైన స్వరమమ్మా, నీ ముఖము మనోహరమైనటువంటి ముఖము. ఇదిగో నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్ము. ప్రాణప్రియుడు పరిశుద్ధ పావురమైన నీ ముఖమును చూడాలని ఆశపడుచున్నాడు, నీ స్వరమును వినాలని ఆశపడుచున్నాడు. రేయి మొదటి జామున లేచి పసిపిల్లల కొరకు రేయి మొదటి జామున నీ చేతులు ఆయన తట్టు ఎత్తిన దానవు ఒకప్పుడు. అలాంటి పరిస్థితులు ఏమైపోయినాయి? ప్రార్థించవలసిన సమయములో, కన్నీరు విడవలసిన సమయములో, రోదనం చేయవలసిన సమయములో, గోజాడవలసిన సమయములో, ప్రభువు రెక్కల నీడ క్రింద సురక్షితముగా ఉన్న దినములలో చేసిన ప్రార్థన ఇప్పుడు ఎందుకని చేయలేకపోతున్నావు? చేతులెత్తవలసిన నీవు చేతులు ముడుచుకునే పరిస్థితులలోనికి వచ్చేస్తున్నావు. ఎంతగా ప్రాణప్రియుని మనస్సు గాయపడతా ఉన్నదో, ఎంతగా ప్రాణప్రియుడు నీ నిమిత్తమై దుఃఖ పర్యంతమవుచు ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేసుకుందా. నా ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి లేని కుమార్తె ఒక కుమార్తె యొక్క జీవితం, ఆ కుమార్తెను చిన్న నాట నుండి చాలా జాగ్రత్తగా పెంచినదట తల్లి. తండ్రి చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకున్నది ఆ కుమార్తె. అట్టి పరిస్థితులలో తల్లి కొన్ని ఇండ్లలో కష్టపడి పనులు చేసి ఆ యొక్క కొద్ది ద్రవ్యముతో బిడ్డను ప్రయోజకురాలను చేసుకోవాలని కష్టపడి మంచి చదువు చెప్పిస్తూ ఒక హాస్టల్లో ఉంచి తనను చదివిస్తూ ప్రతి మాసము తన కష్టార్జితమును ఆ బిడ్డ యొక్క ఖర్చులకు పంపుతూ వచ్చేదట. ఆ దినాలలో మనీ ఆర్డర్ చేస్తూ వచ్చేదట. ఒకనొక సందర్భంలో బిడ్డ యొద్దకు వెళ్ళాలని, బిడ్డ యొక్క ముఖ దర్శనం చేసుకోవాలని, బిడ్డను దగ్గరగా చూసుకోవాలని తాను బయలుదేరడానికి ముందు ఎన్నో బిడ్డకు నా ఇష్టమైనటువంటి మంచి వంటకాలను సిద్ధపరచుకొని, చక్కటి తినుబండారాలను సిద్ధపరచుకొని, కొంత ద్రవ్యము సిద్ధపరచుకొని, బిడ్డకు అవసరమైన నూతన వస్త్రాలు తీసుకొని ఆ ప్రదేశమునకు వెళ్ళినదట. ఆ కాలేజీలో చదువుతూ ఉన్నటువంటి కుమార్తె అదే సమయమునకు తన స్నేహితురాళ్లతో బయటకు వచ్చినదట. ఆ గేటు వద్దే నిలబడిపోయింది తల్లి. తాను తీసుకుని వెళ్ళినటువంటి ద్రవ్యము, తను తీసుకుని వెళ్ళినటువంటి చక్కటి తినుబండారములు దగ్గర పెట్టుకొని ఆశపడుచూ ఉన్నది. ఇంత కష్టపడుతున్నాను నా ఒక్క కుమార్తె కొరకు. నన్ను చూడగానే తన స్నేహితుల మధ్య నుండి పరుగెత్తుకొని వచ్చి నా కుమార్తె నన్ను కౌగిలించుకుంటుంది, నన్ను ముద్దాడుతుంది అని చెప్పి ఎంతగా ఎన్నో ఊహలతో తల్లి అక్కడ నిలువబడిన తల్లిని చూడనట్టుగా దాటిపోవచ్చు ఉన్నదట. స్నేహితులతో కలిసి తల్లి చూడనట్టుగా దాటిపోవచ్చు ఉన్నప్పుడు పేరు పెట్టి పిలిచినదట. అమ్మా అని పేరు పెట్టి కుమార్తెను పిలిస్తే స్నేహితురాళ్ళు అన్నారట, ఎవరిమే అని చెప్పినప్పుడు ఆమె ఎవరో నాకు తెలియదు, నన్ను ఎందుకు అలాగ పిలుస్తున్నదో నాకు తెలియదు, నీకేంటి పని ఇక్కడ, ఎందుకు ఇక్కడ ఉన్నావు నీవు, నన్ను ఎందుకు పిలుస్తున్నావని అసహ్యకరముగా మాట్లాడినప్పుడు తల్లి హృదయము బ్రద్దలైపోయినదట. గాయపరచబడిన గుండెతో, చెదిరిన గుండెతో తిరిగి ప్రయాణమై ఇంటికి వచ్చేసింది. ఒకప్పుడు తన యొక్క పరిస్థితులన్నిటినీ తన భుజముల మీద మోసినటువంటి తల్లి, తన యొక్క విలువైన చేతులతో ముద్దాడినటువంటి తల్లి, ఆ పరిస్థితులన్నిటినీ జ్ఞాపకం చేసుకొని కన్నీళ్ల పర్యంతమై భోజనం మానివేసి దినదినము కన్నీళ్లే అన్నపానములై ఆ యొక్క పడకకు ఎక్కేసినదట. ఈ సమాచారము హాస్టల్లో ఉన్న కుమార్తెకు చేరినప్పుడు కుమార్తె తల్లి వద్దకు వచ్చేసింది. చివరి గడియలైపోయినాయి. సరి అయిన భోజనము తీసుకొనక, ఆహారము తీసుకు
తీసుకొనక తల్లి యొక్క ఆరోగ్యం అంతా క్షీణించిపోయి కన్నీళ్ల పర్యంతమైన తల్లి యొద్దకు వచ్చినప్పుడు ఆఖరి గడియలలో కుమార్తె యొక్క చేతిని తన చేతులలోనికి తీసుకొని చెప్పినదట, అమ్మా నేను ఇంత అందవిహీనమైన ముఖము కలిగి ఉండుటను బట్టే కదా నేనెవరో తెలియదు అన్నావు, ఇదిగో జరిగిన సంఘటన నీకు చెప్పాలని నేను బ్రతుకున్నాను. ఏంటి ఆ జరిగిన సంఘటన అంటే, ఇదిగో చిన్ననాడు ఊయలలో పరుండబెట్టి నేను నీళ్లు తీసుకుని రావడానికి వెలుపలికి వెళ్ళాను, వచ్చేలోకి గృహమంతా ఇల్లంతా కూడా మంటలతో నిండిపోయింది, అగ్ని చేత కాల్చబడతా ఉన్నది, అగ్ని కీలలు ఇంటి చుట్టూ చుట్టుముట్టేశాయి, అందరూ చూస్తూ నిలబడిపోయారు, నేను అప్పుడే నీళ్లు తీసుకుని వచ్చాను, వెంటనే ఆ బిందెను అక్కడ పారవేసి మంటలు ఆ అగ్ని కీలల మధ్యలో నుండి పరుగెత్తి ఊయలలో ఉన్నటువంటి నిన్ను నా హృదయానికి హత్తుకున్నాను, ఆ అగ్ని కీలలు నీకు తగలకుండా చేశాను, అప్పుడు ఆ అగ్ని కీలలు నా ముఖమునకు తగిలి నా ముఖము యొక్క స్వరూపం అంతా పోగొట్టుకున్నాను నీ కొరకని కన్నీళ్లతో ఆ బిడ్డ యొక్క చేతిలో చేయి వేసి ఆ సాక్ష్యమును చెప్పి ఆ తల్లి మరణించినదట. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ కొరకు సొగస్సును దారిపోసిన ప్రాణప్రియుడు, నీ కొరకు తన యొక్క స్వరూపమును దారిపోసిన ప్రాణప్రియుడు, నీ కొరకు యవన రక్తమును చిందించినటువంటి ప్రాణప్రియుడు ఈ రోజున నీ వైపు చేతులు చాపి విశ్వాసముతో అడుగుచూ ఉన్నారు. ఏమనో తెలుసా, నీ స్వరము నాకు వినబడ నిమ్మమ్మ చాలు, నీ ముఖము నాకు కనబడ నిమ్మమ్మ చాలు అని చెప్పేసి ఆయన కోరుకుంటూ ఉన్నారు. ఆయన నీ ధనధాన్యాలు కోరుకోవటం లేదు, ఆయన నీ యొక్క ఆస్తిపాస్తులు కోరుకోవటం లేదు, ఆయన నీ అందచందాల వైపు చూడటం లేదు, కేవలం ఆయన పావురముగా నీవు నీ స్వరమును వినిపిస్తే చాలని ఆయన ఆశపడుచూ ఉన్నారు. కాబట్టి స్వరము వినిపించే పావురం ఎప్పుడవుతావు, నీ ముఖమును చూపించే పావురం ఎప్పుడవుతావు? నా ప్రియ దేవుని బిడ్డలారా, మనోహరమైనటువంటి ముఖము కలిగినదంట, మధురమైనటువంటి స్వరము కలిగినదంట, అట్టి పరిస్థితులు ఏమైపోయినాయి? దేవుని వాక్యమును మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం అంటుంది, యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనములో మనం చూస్తే అక్కడ వాక్యము, గొర్రెలు అతని స్వరము వినును గనుక అవి అతనిని వెంబడించును. స్వరము వినేటువంటి వారిగా, ఆ స్వరము విని ఆయనను వెంబడించే వారిగా మనము ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి పావురములలో కొన్నిటిని మీకు చూపించాలని ఆశపడుచు ఉన్నాను. మొదటి పావురము, పోషించి ఆశ్రయమిచ్చిన వానికి మేలు చేసిందంట పావురము. ఆదికాండం 8వ అధ్యాయం 12వ వచనములో చూస్తే పోషించి ఆశ్రయమిచ్చినటువంటి యజమానికి మేలు చేసినటువంటి పావురము దానిని బయటకు విడిచినప్పుడు ఆ యొక్క ఒలీవ ఆకును తీసుకొని ఆ యొక్క ఓడలోనికి వచ్చినట్టుగా చూసారండి. అలాగే రెండవ రకమైన పావురము, లేవియా కాండము 1వ అధ్యాయం 14వ వచనంలో మనం పరిశీలన చేస్తే తనను తాను అర్పణగాను బలిగాను అర్పించుకొనినటువంటి పావురం, అర్పణగా అర్పించుకొనిన పావురం. కాబట్టి ప్రియులరా, అర్పణగా ఉండవలసిన వారము, బలిగా ఉండవలసినటువంటి వారం. మూడవ రకమైన పావురము, పరిశుద్ధాత్మ స్వరూపములోనికి మారినటువంటి పావురం. దేవుని వాక్యములో పరిశీలిస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనము పరిశుద్ధాత్మ స్వరూపములోనికి మారినటువంటి పావురము. 4వ పావురము ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనములో రక్తములో కడుగబడిన పావురము, గాయములలో నుండి పుట్టిన పావురము, రక్తములో మునిగి లేచి ఎగిరిన పావురము. కాబట్టి ఎవరు ఆ బండ, ఎక్కడివే ఆ బండ పీటలు? నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనములో మనం చూస్తే చీల్చబడిన బండ. ప్రియులరా, చీల్చబడిన బండ. 78వ కీర్తన 20వ వచనమును మనము పరిశీలన చేస్తే నీ కొరకు నీళ్లను ఉబక చేసినటువంటి బండ, ఈ రోజు పునాదిగా మారినటువంటి బండ. కాబట్టి ప్రియులరా, దేవుని వాక్యమును అనుసరించి బండ
అందులో నివసిస్తున్నప్పుడు పేటు బీటలను ఆశ్రయించినప్పుడు నెంబర్ 1 తాను ఎలా ఉన్నది అంటే పరిమళ సువాసనగా ఉన్నది పరమ గీతములు మొదటి అధ్యాయం 12వ వచనం ప్రకారం నెంబర్ 2 ఆనంద పరితాయి ప్రాణప్రియుని నీడలో కూర్చున్నదంట బండ సందులలో నివసిస్తున్నప్పుడు పేటు బీటలను ఆశ్రయించినప్పుడు ప్రియులారా అలాగే 3వ అంశము మనం చూస్తే 2వ అధ్యాయం 3వ వచనం పరమ గీతములోని మాట 3వ అంశము పరమ గీతములు 2వ అధ్యాయం 4వ వచనములో విందు శాలకు నడిచిందంట బండ సందులలో నివసిస్తున్నప్పుడు ఎన్ని ధన్యతలు సంపాదించుకున్నదో 2వ అధ్యాయం 4వ వచనం అలాగే పరమ గీతములు 2వ అధ్యాయం 6వ వచనాన్ని గమనిస్తే ప్రియుని ఎడమ చేయి తన తల క్రింద ఉన్నదంట కుడి చేతితో కౌగలించుకొని ఉన్నాడంట ప్రాణప్రియుడు ఎలాంటి స్థితి ఎలాంటి స్థితి బండకు చేరువలో ఉన్నప్పుడు బండ సందులలో ఎగురుచూ ఉన్నప్పుడు పేటు బీటలను ఆశ్రయించినప్పుడు 5వ అంశము రాజకుమార పుత్రిక అని కూడా పిలిపించుకున్నదంట 7వ అధ్యాయం మొదటి వచనం ద్వారా అలాగే ఇప్పుడు చూడండి ఏది అప్పటి సాన్నిహిత్యం ఇప్పుడేది అలాంటి సాంగత్యం ఏది కాబట్టి ప్రియులారా వెనకకు జారిపోయిన స్థితి ఏమైపోయిందా మొదటి పరిశుద్ధత ఏమైపోయిందా మొదటి నిష్కళంకమైన జీవితం ఏమైపోయిందా మొదటి నిష్కపటమైన జీవితం ఏమైపోయిందా మొదటి పరిమళత్వం వెనుకకు వెనుకబడిపోయిన పరిస్థితి వెనుకకు జారిపోతున్న పరిస్థితిలో ఆయనను ఆశ్రయించుటలో వెనకబడిపోయావు ఆయన సన్నిధిలో ప్రార్థించుటలో వెనకబడిపోయావు ఆయనను సేవించుటలో వెనకబడిపోయావు ఆయనను వెంబడించుటలో కూడా వెనకబడిపోయావు ఎన్ని విషయాలలో వెనకబడిపోతున్నావో ప్రియ సహోదరి దేవుని వాక్యము నిన్ను హెచ్చరిక చేస్తున్నది తిరిగి లేచి బండ సమీపమునకు రావాలన్న మనస్సు నీలో ఉందా తిరిగి లేచి ఆయన ప్రేమ కలిగినటువంటి హస్తములలోనికి రావాలి అలాగా ఎగరాలి నేను అన్నటువంటి మనస్సు నిష్కల్మషమైన పావురము వల్లే నిష్కపటమైన పావురము వల్లే ఆయన తన ప్రేమ కలిగిన జాలి కలిగిన హస్తములు నీ వైపు ఇంకా చాపే ఉంచారు కాబట్టి నా పావురము అన్న ప్రాణప్రియుని యొద్దకు సమీపమునకు చేరువలోనికి చేరి నీ స్వరమును ఆయనకు వినిపింప చేసే పావురముగా ఉండాలని నీ ముఖమును ఆయనకు చూపించే పావురముగా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం అందరూ తలలు వంచి యేసు నామములో ప్రార్థన చేద్దాం నిజమే ప్రభువా ఒకప్పుడు సమీపముగా ఉన్నానయ్యా బండ సందులో ఎగిరన్నయ్యా కానీ బండను ఆశ్రయించే పావురముగా ఉన్నాను ఒకప్పుడు ఇప్పుడు దూరమైపోయిన పరిస్థితులు నాలో ఉన్నాయి కల్మషం వచ్చేసింది నాలోనికి ఒకప్పుడు నిష్కల్మషమైన దానను ప్రభువా ఇప్పుడు కపటం వచ్చేసింది నాలోనికి ఒకప్పుడు కపటము లేని నిష్కపటమైనటువంటి దానను నేనయ్యా చేద్దాం ప్రార్థన తగ్గించుకొని హృదయపూర్వకముగా ప్రభు సన్నిధిలో హృదయము నలిగి ప్రార్థన చేద్దాం దేవా మీ కృప చూపి మీరు సహాయము చేయండి నాయన ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ మీద కూడా మీ ఆత్మ వర్షము కృమ్మరింపబడే కృపను దయచేయండి ఎస్ లార్డ్ ప్రార్థనలో వెనకబడిపోయిన వారు విశ్వాసములో జారిపోయిన వారు అయా మిమ్మల్ని ఆశ్రయించుటను వెనుక తీసినటువంటి వారు అట్టి వారిని మీ ఆత్మ సంధించి ప్రార్థన జీవితాలలో బలపరచబడేటువంటి కృప ఈ వర్తమానం ద్వారా మీ బిడ్డలకు అనుగ్రహింప చేసి ప్రభువా మీరే ఆదరించి ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి ప్రభువా మీకు సమీపముగా బ్రతికే పావురములుగా సిద్ధపరచండి ప్రతి విధమైన కల్మషమును మీ అమూల్యమైన రక్తము చేత అతి విలువైన పరిశుద్ధ రక్తము చేత కడిగి శుద్ధి చేసి ఏ మేలు కొదువు లేకుండా సమృద్ధి అయిన దీవెనలతో ప్రతి బిడ్డను నింపి బలపరచండి నజరేయుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థన చేసి బ్రతిమలాడి అడుగుచున్నాను తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క కృప
పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం యుగ యుగములు తరతరములు మనందరికీ తోడని నడిపించి కాపాడి రక్షించునుగాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వర్తమానములు మీ హృదయాన్ని తాకినట్లయితే దయచేసి ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలని, అలాగే ఈ వర్తమానమును లైక్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేయుచున్నాను. దేవుని దీవెనలు మన వెంట నడుచునుగాక.